సో ఎవరు ఏం అడగాలనుకున్నా ఐఎమ్ రెడీ ఓపెన్ ఫర్ యర్ క్వశ్చన్స్ ఎస్ 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 ఆరోపణ వచ్చిందో ఆ ఆరోపణలోనే క్లారిటీ ఉంది అంత ఏంటి పలానా నగరిలో కేసు జరుగుతుంది నగరి కోర్టులో వారెంట్ వచ్చింది అది కేసు ప్రొసీడింగ్లో ఉంది సో నేను శుభ్రంగా ఉన్నాను ఇక్కడ నేను అరెస్ట్ అయిపోలేదు నా మీద అరెస్ట్ వారెంట్లు లేవు ఏమీ లేదు వారెంట్ వచ్చింది అన్నది నిజమే మీ అందరూ చూసారు చేశారు ఆ వారెంట్ ఎందుకు వచ్చింది అన్న దానికి డెఫినెట్గా ఒక రీజన్ ఉంటుంది మా లీగల్ టీమ్ దానిని అంటే సమన్స్ మాకు అందలేదు అందకుండా చేశారు బట్ అయినప్పటికీ అది ఎప్పుడైతే మాకు తెలిసిందో ఆ టైంలో నేను కొంచెం కోవిడ్తో సఫర్ అవ్వడం వల్ల డాక్యుమెంట్స్తో మా లాయర్ అక్కడ అటెండ్ అయ్యారు ఆ కేసు నడుస్తుంది డెఫినెట్గా ఆ తీర్పు వచ్చిన రోజు అదేంటో తెలుసుది ఇందులో జీవిత గారు మోసం చేశారా వాళ్ళు మోసం చేశారా లేకపోతే జోస్టార్ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ కోటేశ్వర రాజు గారు అసలు హేమ గారు ఎందుకు వచ్చారు ఆయన కోటేశ్వర రాజు గారి మీద ఇక్కడ ఏం కేసు ఉంది ఆయన వల్ల మా మేనేజర్లు అందరూ ఎంత సఫర్ అవుతున్నారు ఇవన్నీ కూడా రేపు కోర్టులో ఆటోమేటిక్గా బయటకు వస్తాయి అండ్ ఇది వాట్ ఎవర్ ఆ నగరి కోర్టులో వారెంట్ అన్నది ఇష్యూ అయ్యి ఆల్మోస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ అయింది అనుకో సార్ 2 మంత్స్ అయింది కేసు నడుస్తుంది 2 మంత్స్ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడడంలో ఉన్న వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు ఒకవేళ మమ్మల్ని డీఫేమ్ చేయాలనో లేకపోతే నన్ను డీమారలైజ్ చేయాలని అనుకుంటే ఎవరి తరం కాదు మేము తప్పు చేసిన రోజు తప్పు చేసామని ఒప్పుకునే అంతే ధైర్యం ఉంది చెయ్యని రోజు చెయ్యలేదని భగవంతుడి ముందైనా నిలబడి ఎదురు మాట్లాడే ధైర్యము నాకుంది సో వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఎనీ సిచ్యువేషన్స్ వాళ్ళు మాట్లాడిన దాంట్లో నిజం ఉండి వాళ్ళది న్యాయం ఉంటే తప్పకుండా కోర్టులో ఏ తీర్పు అయితే వస్తుందో ఆ రోజు నేను మీ ముందు అందరి ముందు మాట్లాడతాను నిజంగా మేము తప్పు అని ప్రూవ్ అయిన రోజు ఒక్క నిమిషం అమ్మ గరుడివేగ ప్రొడ్యూసర్ ఆయనమ్మ కోటేశ్వర రాజు గారు అసలు హేమ గారికి సంబంధం లేదు ఇప్పటికీ అన్నపూర్ణలో మీరు వెళ్ళి చూసిన సెన్సార్ సర్టిఫికెట్ చూసిన ఆయన ఆయన సంతకం లేకుండా ఎవరు ఏ సినిమాని ఎలా అమ్మగలుగుతాం చెప్పండి సింపుల్ లాజిక్ ఇది ఓకే అసలు గొడవ లేదండి సడన్గా వాళ్ళు అంటే ఒక్కొక్కరికి ఓవర్ యాంబిషియస్ అవ్వచ్చు లేకపోతే ఆయన ఇంకెవరెవరి దగ్గరలో తీసుకున్న డబ్బులు అప్పులు అన్నీ మా మీద రుద్దడానికి అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు రేపు ఆయన కోర్టులో ఏమేస్తాడో ఏం ప్రూవ్ చేస్తాడో దానికి మేమేం చెప్తా ఉన్న దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎలా ఆధారాలు ఉన్నాయన్నారు మన దగ్గర కూడా ఉంటాయి కదా ఇప్పుడు ఆయన ప్రొడ్యూసరు ఆయన ఎవరి దగ్గర ఏం డబ్బులు తీసుకున్నారు సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎంతోమంది ఆ సినిమాను కొను ఇదిగో మా శ్రీనివాస్ గారే ఉన్నారు ఆ సెటిల్మెంట్ అప్పుడు బీరం సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు మా శేఖర్ ప్రొడ్యూసరు మా నెక్స్ట్ మూవీ కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు ఫినాన్షియర్స్ ఆయన సుధాకర్ రెడ్డి గారు సో అందరికీ తెలిసిన ఇష్యూసే కదా ఇక్కడ ఏది దాచేసింది ఏమీ లేదు సో వాళ్ళు ఏమొస్తారో రానివ్వండి కదా సో ఎనీవే మన లీగల్ డిపార్ట్మెంట్ ఈస్ టేకింగ్ కేర్ హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్